రిషబ్ పంత్ తన కెరియర్ లో వంద టెస్టులు ఆడగలిగితే అతని పేరు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆస్ట్రేలియా సిరీస్ నుంచి రిషబ్ పంత్ టీమిండియా తరఫున ఎంపికయ్యే వికెట్ కీపర్ లిస్టులో తొలి ఎంపికగా ఉన్నాడు ఢిల్లీకి చెందిన పంత్ గత పదిహేను నెలలుగా టీమిండియా తరపున టెస్ట్ బ్యాటర్స్ లో కీలక బ్యాటర్ గా మారాడు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్ట్ లో తొంభై ఏడు పరుగులు చేసి మ్యాచ్ డ్రా చేయడంలో కీలక ఇన్నింగ్స్ అనంతరం గబ్బాలో ఎనభై తొమ్మిది పరుగులు చేసి మ్యాచ్ ని గెలిపించాడు తద్వారా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతిష్టాత్మక సిరీస్ గెలవగలిగింది పంత్ గనుక వంద కంటే ఎక్కువ టెస్టులు ఆడితే అతడి పేరు చరిత్ర పుట్టలోకి ఎక్కడం ఖాయం కేవలం పదకొండు మంది టీమిండియా క్రికెటర్లు మాత్రమే ఘనత సాధించారు ఎప్పటికీ వారి పేర్లు నిలిచే ఉంటాయి వన్డేలో మ్యాచ్లు గెలవటం తక్షణ సంతృప్తినిస్తాయి కానీ టెస్టుల్లో మీరు ఎలాంటి ప్రదర్శన చేశారో దాన్ని ప్రజలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు అని పేర్కొన్నాడు సగటుతో పరుగులు చేశాడు ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాలో టెస్ట్ మ్యాచ్లు ఆడి సెంచరీలు నమోదు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్గా పంత్ ప్రత్యేక రికార్డు కలిగి ఉన్నాడు ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్ తో రీస్కెడ్యూల్ చేయబడిన ఐదో టెస్ట్ మ్యాచ్లో పంత్ రాణించగలిగే అవకాశం ఉంది ఈ టెస్ట్ కోసం టీమిండియా ఇంగ్లాండ్ కు వెళ్లబోతోంది ఈ టెస్ట్ లో పంత్ నుంచి కీలక ఇన్నింగ్స్ ఆశించొచ్చు ఇప్పటికే భారత్ ఈ సిరీస్ లో రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది ఇకపోతే రిషబ్ పంత్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న సంగతి తెలిసిందే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ లో ఢిల్లీ క్యాపిటల్స్ తన చివరి లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది ఇక పంత్ ఆ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ కు సంబంధించిన కీపర్ క్యాచ్ కోరుకోవడంలో అలసత్వం ప్రదర్శించడంతో గెలిచే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయి భారీ మూల్యం విజయాన్ని చలించుకుంది ఇక టీమిండియా టెస్టు జట్టుకు తదుపరి కెప్టెన్ గా రిషబ్ పంత్ చేయాలని కొంతమంది అంటున్నారు